జీవితంలో ఎంతోమంది పరిగెడుతున్నామండి, జీవితంలో ఎంతోమంది పారిపోతున్నామండి, జీవితంలో ఎంతోమంది ఎన్నో విషయాల నుండి తప్పించుకుని తిరుగుతున్నామండి. జీవితంలో అనేక మందిని ఎటు వెళ్ళాలి అని అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలని అర్థం కావట్లేదు, ఏది చేయాలో దిక్కు తోచట్లేదు. మీరు అటువంటి వారు ఇక్కడ ఎవరన్నా ఉంటే ఒకసారి చేతులు ఎత్తుతారా? There are quite many, not few. అటువంటి వారితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడండి. బైబిల్లో ఒక మనిషి ఉన్నాడు, ఎంతగానో గొప్పవన్నీ మంచివన్నీ మేలైనని అన్నీ ఆయన కావాలని ఆశపడ్డాడు, పొందుకున్నాడు కూడా. పొందుకున్న వాటిలో ఆశీర్వాదం లేక మాత్రమే కాదు, పొందుకున్న దాన్ని బట్టి తరమబడి పరిగెత్తి ఇంత జీవితంలో అలసిపోయాడు. ఎవరో తెలుసా? యాకోబు. అబ్సల్యూట్లీ యాకోబు. అయితే దూరంగా పారిపోతామంటే తెలుసుకున్నాడంట సడన్గా వాళ్ళ అన్న తరుముకుంటూ వస్తున్నాడు, ఎంతో కాలంగా వెతుక్కుంటూ తరుముతున్నాడు, ఇప్పుడు దొరికేవు నువ్వు వస్తున్నాడు నీ దగ్గరికి. నీతో వచ్చేటప్పుడు, నీ దగ్గరకు వచ్చేటప్పటికి 400 మనుషుల్ని తనతో పాటు తీసుకుని వస్తున్నాడు. 400 men, 400 మనుషుల్ని వేసుకుని నిన్ను తరుముతూ వస్తున్నాడు. ఏం చేయబోతున్నావు? ఆయన ఆ నదిని దాటే ముందు దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాడంట, దేవా నువ్వు అక్కడవే నన్ను కాపాడగలిగిన దేవుడివి, నువ్వే నాకు సహాయం చేయి. ఆదికాండ 32:24-30 చదువుకుదామండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయిను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. మనం చూస్తామండి, యాకోబు ఒంటరిగా ఉన్నదప్పుడు దేవుడు వచ్చాడంట. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, మీ జీవితంలో ఒంటరి సమయంలో ఉన్నదప్పుడు దేవుడు మీ దగ్గరకు రావాలని ఆశపడుతున్నాడని జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది ఒంటరి జీవితం ఉన్నారు, అనేక మంది ఒంటరి వ్యక్తిగా ఉన్నాను అంటున్నారు. మీ ఒంటరి సమయంలో దేవుడు మీకు దగ్గరగా వస్తానికి ఆశపడుతున్నాడు అనేది మీరు నమ్మగలుగుతున్నారా? నాకెవ్వరూ లేరు అనే పరిస్థితుల్లో దేవుడు మీ దగ్గరకు వస్తానికి ఆశపడుతున్నాడు అని నమ్ముతారా? అనేక సార్లు మనం ఒంటరికి ఉన్నదప్పుడు అపవాది మాత్రమే మనల్ని శోధిస్తానికి వస్తారనుకుంటున్నామండి. కానీ ఇంక విరిగిపి కుమిలిపోయి ఇంకా నాకేమీ లేదు, ఇంకా నాకేమీ కుదరదు, ఇంకా నాకేమీ చేత కాదు, ఇంకా నా జీవితం అంతే అనే పరిస్థితులు ఉన్నదప్పుడు అపవాది చేతుల్లో దేవుడు విడిచిపెట్టాడంటే, ఎవరైనా సరే విరిగిన పరిస్థితులు ఉన్నదప్పుడు ప్రేమించే దేవుడు, నేను నీ జీవితాన్ని ముట్టదలుచుకుంటున్నా, నేను నీ జీవితాన్ని ఆశీర్వదించదలుచుకుంటున్నా, నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని చేయాలని ఆశపడుతున్నానని దేవుడు ఎప్పుడు అవకాశం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన మనల్ని ముడతానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రాత్రి ఆ మనిషి వాళ్ళక్కడగా ఉన్నదప్పుడు దేవుడు ఆయన దగ్గరకు వచ్చి, చదవండి ఆ మాట మాత్రం చదవండి, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి, దేవుడు యాకోబు దగ్గరకు వచ్చాడు. నేను అనుకుంటాను దేవుడు ఆయనతో మాట్లాడతానికి వచ్చాడు. అసలు ఏంటయ్యా నీ సంగతి? ఎందుకంటే దాని ముందు మనం చూస్తాము, జేబాక్ అనే రివర్ దగ్గర ఆయన ప్రార్థన చేస్తాడు, దేవా నాకు తెలీదు ఏసావు వస్తున్నాడు, మా అన్న వస్తున్నాడు నా చంపుతానికి, నువ్వే నన్ను కాపాడాలి, ఏసావు వస్తున్నాడు నువ్వే నన్ను కాపాడాలి. దేవుడికి మొరపెట్టాడు, దేవుడు వచ్చాడు. వచ్చినప్పుడు ఏం చేశాడు అనేది చాలా ముఖ్యమండి. ఈరోజు చాలామంది దేవుని సన్నిధిలోకి వస్తున్నారు, దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ముడుతున్నారు. మీలో ఎంతమంది ఉపవాసం అండి, ప్రార్థన చేస్తున్నారు, దేవుడు మీ జీవితాన్ని మార్చాలని మీరు ఆశపడుతున్నారు. దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో నింపబడిన తర్వాత దేవుడు మిమ్మల్ని ముట్టేటప్పుడు మీరేం చేస్తున్నారు? ఈరోజు చాలామంది దేవుని సన్నిధిలోకి వచ్చి మౌనంగా నిలబడతారు, ప్రార్థన అనేటప్పుడు మౌనంగా నిలబడతారు, దేవుని సన్నిధిని అనుభవిస్తారు కానీ మౌనంగా ఉంటారు. తెజస్సే ఓకే, దేవుడు ఉన్నాడు ఇక్కడ అంతే. ఈరోజు మీ ఆపర్చునిటీ, యువర్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ ఇస్ గాడ్ టచింగ్ యూ. దేవుడు మిమ్మల్ని ముడతాం, దేవుడు మీ దగ్గరకు వస్తాం. దేవుడు మీ దగ్గర ఉన్నదప్పుడు మీరు ఏం చేస్తున్నారనేది చాలా ముఖ్యమండి. ఇక్కడ యాకోబు అయితే తన ఒంటరిగా ఉన్నదప్పుడు దేవుడు తన దగ్గరకు వచ్చినప్పుడు పెనుగులాడుతున్నాడంట, రాత్రంతా కుస్తీ పడుతున్నాడంట. యాకోబు అంటే నేను నిన్ను విడిచిపెట్టను. సులభమా కష్టమా? మిమ్మల్ని ప్రార్థన చేయమంటే 2 నిమిషాలు ప్రార్థన చేస్తున్నారు, 2 నిమిషాల తర్వాత సైలెంట్. వస్తుందా ప్రార్థనకి జవాబు? దేవుని సన్నిధిలో మొరపెట్టండి, దేవుడు ఏంటి మీ జీవితంలో చేయాలి, దేవుని సన్నిధి మీ మధ్య ఉందంటే ఆ స్తోత్రం దేవా వందనములయ్యా,
అంతే సైలెంట్గా ఉంటారు. వాట్ కెన్ గాడ్ డూ? హౌ డెస్పరేట్ ఆర్ యూ ఫర్ గాడ్? దేవుని సన్నిధికి వచ్చిన మీరు ఎలా పెనుగులాడుతున్నారు? నువ్వు నన్ను ఆశీర్వదించాల్సిందే. దేవుడు అనుకుంటే ఈ రాత్రితో మీ జీవితాన్ని మార్చేస్తాడండి. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? నిజంగా నమ్ముతున్నారా? దిస్ మూమెంట్, ఈ రాత్రి చాలు, ఇప్పుడు చేయబోయే ప్రార్థన చాలు, మీ జీవితం ఫర్ ఇటర్నిటీ మొత్తానికి మార్చగలిగిన దేవుడు. బట్ డూ యూ హ్యావ్ దట్ ఫెయిత్? మారుస్తాడు అనే నిరీక్షణ ఉందా? మార్చగలడు అని నమ్ముతున్నారా? ఆయనకు శక్తి ఉంది అని నమ్ముతున్నారా? దేవుడు మాత్రమే మీ జీవితంలో కార్యాన్ని జరిగించగలడు అని మీరు నమ్మితే హల్లెలూయా చెప్పండి. దేవుడు మాత్రమే అని చెప్పారు, మానవుడు కాదు. అట్లాంటిది దేవుడి సన్నిధిలోకి వచ్చి దేవా నన్ను మార్చు, దేవుడు మీ దగ్గర ఉన్నాడు అని చెప్తున్నా, ఏం చేస్తారు మీరు? మీకు సహాయం చేయగలిగింది దేవుడే, మీ జీవితంలో కార్యాన్ని జరిగించగలిగింది దేవుడే, నా దేవుడు మీ దగ్గర ఉన్నాడు అనేది అప్పుడు మీరేమంటున్నారు తెలుసా? రేపు ప్రార్థన చేసుకోదాంలే, ఈరోజు మూడు బాలే, ఇంకో రోజు ప్రార్థన చేసుకోదాంలే, విల్ కమ్ అగైన్ లేటర్, రేపు వస్తాలే దేవుడు, రేపు వచ్చి చేసుకోదాంలే. అపవాది ఆడే అబద్ధము, ఇట్ ఈస్ అ ట్రాప్, ఇట్ ఈస్ అ ట్రాప్. దేవుని సన్నిధిలోకి కూడే మనము, మనం ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామను కూడుతున్నామో అక్కడ దేవుడు ఉన్నాడట, దెర్ ఇస్ నో డౌట్. ఈరోజు మీ జీవితంలో సమస్యలు లేవని కాదు, పోరాటాలు లేవని కాదు, కష్టాలు నష్టాలు లేవని కాదు, ఇవన్నీ ఉన్నాయి. సహాయం చేయగలిగింది దేవుడు మాత్రమే, మార్చగలిగింది దేవుడు మాత్రమే, ఒక నూతన కార్యాన్ని చేయగలిగింది దేవుడు మాత్రమే అని మీరు విశ్వసిస్తే, నిజంగా మీరు యాకోబు చెప్పిన రీతిగా నమ్మితే, మీరు యాకోబు పోరాడినలాగా పోరాడాలండి. యూ నీడ్ టు రెసిల్ విత్ గాడ్. రాత్రి అంతా పెనుగులాడుతున్నాడంట, పెనుగులాడుతున్నాడంట, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడవను, నువ్వు నన్ను ఆశీర్వదిస్తానే కానీ నేను నిన్ను విడవను. ఈరోజు ఈ మాట ఆశీర్వాదం అన్న వెంటనే లాభం అన్న మాట మాత్రమే చూస్తున్నామండి. ఆశీర్వాదం అన్నప్పుడు నాకు బిజినెస్ డబ్బు ఇవన్నీ అనే చూస్తున్నామండి. ద ట్రూ బ్లెస్సింగ్ ఇస్ హ్యావింగ్ పీస్. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? నిజమైన ఆశీర్వాదం సమాధానం అండి. అందుకని ఎంతోమంది ధనవంతులు కూడా సమాధానం లేక సమాధానం కొరకు వెతుకుతున్నారు, ఆశీర్వాదం కొరకు కోరుతున్నారు. ద ట్రూ బ్లెస్సింగ్ ఇస్ పీస్ ఆఫ్ గాడ్, దేవుడిచ్చే సమాధానం. దేవుడిచ్చిన సమాధానం మనం కలిగి ఉంటే ఎటువంటి పరిస్థితులైనా, ఎటువంటి స్థితిగతులైనా, ఎవరు ఎదురొచ్చినా యు విల్ బి కూల్. ఏది ఏమవదు, ఏది ఏం చేయలేదు, ఎవరు ఏమి చేయలేరు, నరుడు ఏం చేయగలుగుతాడు? వాట్ కెన్ మ్యాన్ డూ టు మీ? జీవం కలిగిన దేవుడు నా పక్షాన ఉంటే ఈ మానవుడు, ఈ దుమ్మె దూలి ఏం చేస్తాడు నన్ను? ధైర్యం ఉందండి మీ జీవితంలో? ఇంకా మనుషుల దగ్గర నుంచి పారిపోతూ, పరిస్థితుల నుండి పారిపోతూ, స్థితిగతుల నుండి పరిగెడుతూ, దిక్కుతోచని పరిస్థితులు ఉంటే ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇట్స్ టైమ్ ఫర్ యూ టు రెసల్. నువ్వు నాతో పెనుగులాడాలి, నువ్వు నాతో పెనుగులాడాలి, నువ్వు నా సన్నిధిలో పెనుగులాడాలి. దేవుడు యాకోబు దగ్గర నుంచి మనకు అదే తెలియజేస్తున్నాడండి. యాకోబుకి ఎక్కువ భయం ఏముండిందంటే, ఏసావు వస్తున్నాడు. నిజంగా ఏసావు వస్తున్నాడు 400 మందితో చంపుతానికి, అందుకని భయం. ఈరోజు మీకు కూడా చాలామందికి దేవుని సన్నిధిలో వచ్చిన తర్వాత భయం ఏంటి తెలుసా? ఎప్పుడో వాళ్ళు వస్తాడు, ఆ పాపానికి ప్రతిఫలానికి వాళ్ళు వస్తారు, అది వస్తుంది, ఇది వస్తుంది, ఆ నష్టం వస్తుంది, ఈ కష్టం వస్తుంది, ఈ అనారోగ్యం వస్తుంది, దేని దగ్గర నుంచి పరిగెడుతున్నారో అది వస్తుంది అనుకోండి. ఈరోజు మీ నోటి మీద అంతా ఎప్పుడు చూసినా ఏసావు వస్తున్నాడు అంటే టూ మచ్ ఆఫ్ ఏసావు మీలో అయిపోయాడు అనుకుంటున్నారు మీరు. నో, ఇట్ ఈస్ టూ మచ్ ఆఫ్ యూ. మీరు ఏమవుతుంది, మీరేం జరుగుతుంది, మీరు ఎలాగ అయిపోతుందని మీరే నిర్ణయిస్తున్నారు. వెయిట్, మీ జీవితపు అధికారం ఎవరి చేతుల్లో ఉందండి? దేవుని చేతుల్లో ఉంది. దేవుడు ఏమి నిర్ణయిస్తున్నాడో అది మీరు పలకాలి, కానీ మీరు ఊహించుకున్నది మీరు పలుకుతే జాగ్రత్త. ఈరోజు మా అపవాది ఎంతోమంది నోటి ద్వారంగా వారి జీవితాలను వాళ్ళని శపింపజేస్తున్నాడు. నాకు చేత కాదు, నాకు రాదు, నాకు కుదరదు, ఈ వారం అంతా చెప్పుకున్నాం కదా, అపవాది చెప్పుకుని చేసే మాటలయ్యి. కానీ దేవుని బిడ్డలమైన మనము, దేవుడు మన పట్ల ఏది ఉద్దేశించాడు ఆ వాక్ ఎత్తిపెట్టుకోవాలి. నిన్న దినం చూసాం, వాక్ను ఎత్తిపెట్టుకోవాలి. వీ హావ్ టు రైజ్ ద వర్డ్. ఆయన మన జీవితంలో చెప్పిన మాట ఏంటి, ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి, ఆయన చేయబోయే కార్యం ఏంటి? రైజ్ అప్ ద వర్డ్, ఆయన మాట, ఆయన మాటను ఎత్తిపెట్టుకోవాలి.
ఈరోజు మీకు ఇంకా ఏసావు వస్తున్నాడు ఆపండి. మొదట మీ స్థితి ఎక్కడ ఉంది దేవుని సన్నిధిలో చెప్పండి. మీరు ఎలాగున్నారు దేవుని సన్నిధిలో చెప్పండి. మీరు దేవుడు సరేవ్వండి. దేవా, నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నాకు నిజమైన సమాధానం కావాలి నా జీవితంలో. సమాధానం లేకపోతే సరైన నిర్ణయాలు చేయలేమండి. మనుషులు చూడండి, కోపంలో ఉన్నప్పుడు చేసే నిర్ణయాలు సరైన నిర్ణయాలా? భయంతో ఉన్నప్పుడు చేసే నిర్ణయాలు సరైన నిర్ణయాలా? ఈరోజు అపవాది ఎంతోమందిని భయపెట్టేసి భయంలో నిర్ణయాలు చేపిస్తున్నాడు. భయం వేసి చేసే నిర్ణయాలు ఏంటి? చచ్చిపో. భయంలో చేసే నిర్ణయాలు ఏంటి? పారిపో. ఈరోజు అపవాది అబద్ధాలకి, అపవాది మోసాలకి ఎంతోమంది గురైపి భయంతో భీతితో జీవిస్తున్నారు. ద రైట్ డెసిషన్ దట్ ఎనీవన్ కెన్ డూ ఇస్ గాడ్ ఐ నీడ్ యూ. దేవా, నువ్వు నాకు కావాలయ్యా. దేవా, నువ్వు నాకు కావాలయ్యా. ఈరోజు ఏదో పరిస్థితి తగినట్టుగా ఉద్రేకాలతో కూడిన భక్తితో ఉంటున్నాం, కానీ నిజమైన మార్పు కొరకు ఎంతోమంది ఎదురు చూడట్లేదు. అందుకని దేవుడు ఏం చేయట్లేదు. దేవుడు మార్పు తీసుకురాలక కాదు, ఆయన చేయలేక కాదు, కానీ నిజంగా మన హృదయంలో, మన మనసులో మనం చేసే నిర్ణయాలని దేవుడు చూస్తున్నాడండి. వాట్ డెసిషన్ ఆర్ యూ మేకింగ్? ఏంటి మీ నిర్ణయం? ఏంటి మీ చూపు? ఏంటి మీ తలంపులు? ఏంటి ఎంతగా దేవుడు మీకు కావాలని ఆశపడుతున్నారు? ఎంతగా దేవుడు మీ సన్నిధిలోకి, ఆయన సన్నిధి మీకు అనుగ్రహించాలి, దేవుడు సన్నిధి కొరకు మీరు ఆశపడుతున్నారు? ఈయన రాత్రి అంతా దేవుడితో పెనుగులాడుతూ ఇంక ఉదయకాలం వస్తుందంట, ఇంక టైం అవుతుందంట, ఇంక లైట్ రేస్ వస్తుంది, దేవుడు ఇంక ఎత్తబడాల్సిన సమయం వస్తుంది, లేకపోతే ఆ దూత విడిచిపోవాల్సిన సమయం వస్తుంది. ఈయన మాత్రం పెనుగులాడుతూనే ఉన్నాడంట. ఈయన మాత్రం పెనుగులాడుతూనే ఉన్నాడు, విడిచిపెట్టకపోతే. చదవండి అక్కడ ఆ మాట 24. యాకోబు ఒక్కడు మిగిలిపోయిను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. ఏంటంట, ఎవరెవరిని కొట్టారు? యాకోబు ఎవరిదైతే పెనుగులాడుతున్నా దూత, లేకపోతే దేవుడు యాకోబుని ఒక్కటేసాడు అతని తొడ మీద. యాకోబు దేవుడి దగ్గర నుంచి దెబ్బ పడిన తర్వాత కూడా ఆయన కుంటుతూనే ఏడుస్తున్నాడంట. హోషిలా రాయబడుతుంటే ఆయన కేవలం పెనుగులాడటం మాత్రమే కాదు, ఆయన ఏడుస్తూ పెనుగులాడాడంట. అర్థమవుతుంది మాట? ఇప్పుడు నేను కొంచెం పెనుగులాడితే నాకు ఆయాసం వస్తుంది, రాత్రి అంతా పెనుగులాట. ఇక్కడ అదే సమయంలో ఆయన పెనుగులాడేది తెలుసా? నువ్వు కొట్టు, నువ్వు నన్ను చంపు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తానే కానీ నువ్వు నా నుంచి పోతానే లేదు. రాత్రి అంతా పెనుగులాడాడంట. యు బ్లెస్ మీ, నన్ను ఇట్లా విడిచిపెట్టద్దు, నాకు ఈ జీవితం చాలు, ఈ కష్టం చాలు, ఈ నష్టం చాలు, ఈ ఏడుపు చాలు, ఈ భయం చాలు, నేను ఇంకెవరి దగ్గర ఆడవలేను, నువ్వే నాకు దిక్కు, నువ్వు నన్ను కొట్టు, నన్ను చంపు, నువ్వు చంపకపోతే రేపు మా అన్న చంపేస్తాను నిన్ను, నువ్వు నన్ను ఆశీర్వదించు. అర్థమవుతుందండి, ఇట్ ఈస్ నాట్ జస్ట్ టు రెసిల్ బట్ ఇస్ టు క్రై అవుట్. హౌ డెస్పరేట్ యు వాంట్ గాడ్. ఎంతగా దేవుడు కావాలండి మీకు? మీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయనప్పుడు దేవుని నన్ను నిజంగా ఆశీర్వదించాల్సిందే, నువ్వు లేకపోతే నాకు గతి లేదయ్యా, నాకు దిక్కు లేరయ్యా, నాకు సహాయం లేరయ్యా, నువ్వు లేకపోతే నేను జీవించలేనయ్యా, నా తోడు నువ్వు ఉండయ్యా, దయచేసి నా తోడు నువ్వు ఉండయ్యా. హృదయాన్ని చింపే ఏడుస్తున్నారా దేవుని సన్నిధిలో? నో నో నో, టూ మోడెస్ట్. అయ్యో ఆయన మనుషులు పెట్టు, పక్కోడు ఏమనుకుంటాడు, ఇక్కడ నుంచి బయటకు వెళ్తే మిమ్మల్ని చంపేస్తాను రెడీగా ఉన్నాడు, ఏం చేస్తారు? పక్కోడు ఏమనుకుంటాడా అని సైలెంట్ కూర్చుంటారు కదా. ఏ అప్పుడు వస్తుంది, ఇప్పుడు రాదే? అపవాది మీ జీవితాన్ని దోచుకుని పోతా ఉంటే రాదే? అపవాది మీ కుటుంబాన్ని నాశనం చేస్తానికి సిద్ధంగా ఉంటే రాదే? డే అండ్ నైట్ అపవాది టార్చర్ చూపిస్తూ ఉంటే రాదే? క్రియలో జరగలేదు కదా అనుకుంటున్నారేమో. దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము నిజంగా మన గుండెల్ని చింపుకుని ప్రార్థన చేయాలండి. దేవా, నువ్వు నాకు కావాలి. మనం చూస్తాం ఆ దూత ఏం చెప్తుందో, చదవండి. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కాని నిన్ను పోనీయనని. ఆయన, నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదటి నీ పేరు ఇశ్రాయేలే కాని యాకోబు అనబడదని చెప్పెను. దేవుడు పేరు మార్చాడండి. దేవుడు పేరు మార్చాడంటే అర్థం ఏంటి తెలుసా? చరిత్రను మార్చాడని అర్థం. నమ్మేరు హల్లెలూయా చెప్తామా? దేవుడు అంటాడు, నీ పేరేంటి? యాకోబు. అర్థమేంటి? మోసగాడు. అర్థమేంటి? భ్రష్టుడు. అర్థమేంటి? అన్యాయం మోసం చేసేవాడు.
దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించాలంటే నీ పేరు మారాలి. నేను నిన్ను ఆశీర్వదించాలంటే నీ పేరు నీ జీవితాన్ని ప్రకటిస్తుంది. ఎందుకంటే మనుషులు నిన్ను పిలిచే ప్రతిసారి నిన్ను నేను చేశానో మనుషులు తెలుసుకోవాలి. యాకోబు కాదయ్యా, ఇంకా నువ్వు మోసగాడివి కాదు. నువ్వు ఏమైనా పిలబడతావు తెలుసా? ద ప్రిన్స్. ఇస్రాయేలు అనే దానికి ఇంకో అర్థం ఏంటంటే ద ప్రిన్స్, ద రాయల్ నేమ్. ఆ మాటకు అర్థం ఏంటంటే మనుషుడితో దేవునితో పోరాడి జయించినాడు అంట. అంటే ఏంటి, దేవుని కన్నా గొప్ప శక్తి ఉన్నాడా? నో 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 నో. హీ వాజ్ సో డెస్పరేట్. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడిచిపెడతామనుకుంటే నువ్వు వచ్చి నేను కావాలంటున్నావు. నేను నిన్ను పంపించేద్దామనుకుంటే నువ్వేమో నన్ను పట్టుకుని ఉంటున్నావు. నీ ఏడుపు, నీ కేక నన్ను మారుస్తుంది, నా హృదయాన్ని మారుస్తుంది. ఐఎమ్ చేంజింగ్ మై ప్లాన్స్ టువర్డ్స్ యూ. బట్ యు సీ, దేవుని సన్నిధిలో కన్నీటితో బతిమలాడుతూ పోరాడుతూ నిజంగా దేవా నువ్వు నన్ను మార్చాలి. ఒక మనిషి దూత అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, దేవుణ్ణి పోరాడతాం అనేది ఇంపాసిబుల్, అది మర్చిపోండి. ఒక దూతను పోరాడగలడా? అది కూడా ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక దూత ఒక రాత్రికి 185,000 పీపుల్ని చంపగలిగింది. 185,000 పీపుల్ని ఒక్క దూత కట్టితో చంపుకుని వెళ్ళింది. ఒక్క యాకోబు లెక్క. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీతో పోరాడతాం, పెనుగులాడతాం, నేను నాశనం చేస్తాను కాదు. ఐ నీడ్ టు సీ యూ హౌ డెస్పరేట్ ఆర్ యూ ఫర్ మీ. నా కొరకు నువ్వు ఎంత ఆశ కలిగి ఉన్నావు, ఎంత వాంఛిత ఎదురు చూస్తున్నావు, ఎలాంటి సహాయాన్ని అతను ఎదురు చూస్తున్నావు, ఎలాంటి మొర పెడుతున్నావు నువ్వు నా సన్నిధిలో, నేను నీకు ఏమి చేయాలని ఆశపడుతున్నావు. కెన్ యూ రియల్లీ సే, దేవా నువ్వే నా దిక్కయ్యా, నువ్వు తప్ప నాకు సహాయం చేయలేరయ్యా, నువ్వు తప్ప నా కుటుంబంలో ఒక కార్యం జరిగించలేరయ్యా, నువ్వు తప్ప నా జీవితాలు, నా బిడ్డల జీవితాలు బాగుపడదయ్యా. ఎందుకంటే ఆయన భయం ఆయన మాత్రం కాదు, కానీ తన భార్య, తన బిడ్డలు, తన భార్యలో, బిడ్డలో, క్యాటల్స్, ఆస్తులు అన్నీ, పనివారు అన్నీ, ఆయన చస్తానంటే అన్నీ పోయాయి. ఒక్కడ మిలిగాడు. దేవా యు బ్లెస్, ఆశీర్వదించు. ఈరోజు దేవుని సన్నిధిలోకి వస్తున్న మనము దేవుని ద్వారా మన జీవితం మార్చబడాలండి. మనం మారతాం కాదు, మన మార్పు అంతా ఇక్కడ ఉన్నంత వరకే. బయటికి వెళ్తాం మళ్ళీ మామలే. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు యూ షల్ నో లాంగర్ బీ జేకబ్. నువ్వు ఇంకా ఏమాత్రం మోసగాడుగా పిలవబడవు, నువ్వు ఇస్రాయేల్ అని పిలవబడతావు. ఎందుకని? చదవండి, మాట చదవండి మరొకసారి. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే కాని యాకోబు అనబడదని చెప్పాను. యాకోబు అని అనబడదు. ఈరోజు దేవుడు మన తోడుండే దేవుడు అండి. దేవుని సన్నిధిలో మార్పు కొరకు ఎదురు చూస్తున్నాం మనము. దేవుడు మన జీవితంలో ఒక కార్యాన్ని జరిగించాలని ఎదురు చూస్తున్నాం మనము. దేవుడు మన జీవితాన్ని బాగు చేయాలని ఎదురు చూస్తున్నాం మనము. ఎంతగా ఆయన సన్నిధిలో మొరపెడుతున్నాం. మీ జీవితంలో దేవుడు ఏదైనా చేయాలని ఆశపడితే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ఐ యూ రెడీ? దేవుడు ఇప్పుడు మిమ్మల్ని దర్శిస్తే మీ బ్రతుకు మార్చుకుంటాను, మీరు సిద్ధంగా ఉన్నారా? ఐ యూ రియలీ లుకింగ్ ఫార్వర్డ్? నా జీవితంగా మార్చబడాలి, దేవుడు ఒక నూతన కార్యం నా జీవితంలో చేయాలి అని ఇప్పుడు ఎదురు చూస్తున్నారా? ఇప్పుడు కాదండి, రేపు సిద్ధపడి వస్తానండి. ఏంటి సిద్ధపడి వస్తాం? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నౌ, ఇట్ ఈస్ నెవర్. మీ జీవితంలో నిజంగా ఒక మార్పు, దేవుడు ఒక కార్యం జరిగించాలని మీరు ఆశపడుతూ ఎదురు చూస్తే మీరు లేచి నిలబడచ్చు, మోకరించవచ్చు, ఎలా చేస్తారో తెలియదు. కానీ దేవుని సన్నిధిలోకి వస్తూ, దేవా నన్ను దర్శించయ్యా, నా జీవితాన్ని మార్చేయ్యా, నన్ను ఒక నూతన వ్యక్తిగా చేయ్యా, నా కుటుంబంలో కావాల్సిన జ్ఞాని దయచేయండి అయ్యా, నాకున్న శాపాన్ని కొట్టివేయ్యా, నా మీద ఉన్న కీడుని తుడిచివేయ్యా, నాకున్న అవమానాన్ని తుడిచివేయ్యా, నాకున్న అవమానం చాలు, దొంగ 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 అని పిలవబడిన పేరు చాలు నాకు. I need to be called prince. Rajakumaruduga pelabadali, oka ganuduga kana pelabadali, veerunuga pelabadali. Give me victory, Lord. Make me a victor, Lord. Devuni sannidhilo penugulaadadamandi, దేవుని సన్నిధిలో పెనుగులాడదామండి. పెనుగులాడండి దేవుని సన్నిధిలో, ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో, నోరు తెరచండి, నోరు తెరవండి, నోరు తెరిచి కేక వేయండి దేవుని సన్నిధిలో. దిస్ ఇస్ యువర్ టైమ్, దిస్ ఇస్ యువర్ అవర్, దిస్ ఇస్ ద టైమ్ దట్ హోలీ స్పిరిట్ వాంట్స్ టు టచ్ యు.
పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఇప్పుడు ముట్టాలని ఆశపడుతున్నాడు అండి. ఈ సమయంలో మీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఈరోజు ఆత్మస్వరూపిగా మన మధ్య ఉన్నాడు. ఆత్మస్వరూపిగా మిమ్మల్ని కోరుతున్నాడు. ఆత్మస్వరూపిగా ఆయన నామాన్ని పిలిస్తే పలికే దేవుడు ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ముట్టాలని, మీ జీవితాన్ని మార్చాలని, మీ జీవితంలో జయమవ్వాలని, మీ జీవితంలో ఉన్న అవమానం, నింద, బాధ, వేదన అంతా కొట్టివేయాలని ఆశపడుతున్నాడు. Are you ready? Ask him. Deva na jeevithanni maarcheya. Boodaku pratiga poodannani icche devudu ayya. Prati avamananni teesivesi ghanathani icche devudu ayya. Prati vedanani teesivesi nemmadini aanandanni icche devudu ayya. Entha mandi nannu tarimina paravaledu gaani nuvvu nannu aashirvadiste నేను ఆశీర్వదించబడ్డానని నీవు మాట ప్రకటిస్తే చాలయ్యా, నా జీవితం మార్చబడిందయ్యా. మై లైఫ్ ఇస్ చేంజ్ ఫర్ ఎవర్, ఫర్ ఇటర్నల్ లార్డ్, ఫర్ ఇటర్నిటీ లార్డ్. నన్ను మార్చయ్యా, నన్ను మార్చయ్యా. మా హస్తాన్ని పట్టుకోయ్యా, మా జీవితాన్ని పట్టుకోయ్యా. దేవా, మా జీవిత పేరు మార్చయ్యా, మా భవిష్యత్తును మార్చయ్యా. ఇంకా వ్యాధి, నష్టము, దుఃఖము, వేదన మాకు వద్దయ్యా. మాకు ఘనత, దీవెన, ఆశీర్వాదము, సమాధానము కావాలయ్యా. దేవా, నీతో దర్శించబడిన తర్వాత ఎలాగ యాకోబు ఇశ్రాయేలు అని పిలవబడి, దేవా ఈ రోజు వరకు ఇశ్రాయేలు అని పిలవబడుతూ ఆ నామను నీ మా నామ మహిమార్థమై నిలబడుతుందో, నీకు సాదృశ్యంగా నీ మాటకి సాదృశ్యంగా నిలబడుతుంది. దేవా, మా జీవితాన్ని బట్టి మా తరాన్ని ఆశీర్వదించండి అయ్యా. మా జీవితాన్ని బట్టి మా దేశాన్ని ఆశీర్వదించండి అయ్యా. మమ్మల్ని బట్టి మా చుట్టూ వారందరిని ఆశీర్వదించండి అయ్యా. మమ్మల్ని బట్టి మా తోడున్న వారందరూ దీవించబడాలయ్యా. బ్లెస్ us లార్డ్, బ్లెస్ మీ లార్డ్, బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ us లార్డ్. దేవా, స్వార్థరహిత జీవితాన్ని మాకు దయచేయండి. ప్రేమతో జీవించే వారిగా మమ్మల్ని చేయండి. దేవా, నిజంగా నీవు సమాధానం ఇచ్చావు. నీవు జయమిచ్చి యాకోబు తిరిగి వెళ్ళేటప్పటికీ చంపుదామని వస్తానన్న మెడ మీద పట్టుకుని ముద్దు పెట్టుకుని కౌగులించుకున్నాడు కదయ్యా. దేవా, నువ్వు వాగ్దానం చేసావయ్యా, యూ విల్ ఫైండ్ ఫేవర్ విత్ మెన్, మనుషులతో దయ పొందుకుంటావు అని వాగ్దానం చేశావు కదయ్యా. దేవా, ఈరోజు ఇక్కడ ఎవరెవరు అయితే ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితాలను ఆశీర్వదించమని అడుగుతున్నావు. నీ దయ, మనుషుల దయ మాకు దయచేయమని అడుగుతున్నావు. నువ్వు మాకు దయనిస్తే నీ దయని త్రోసివేయగలిగింది ఎవరయ్యా? లెట్ ఎవ్రీ వన్ హియర్ రిసీవ్ యువర్ ఫేవర్ లార్డ్, యువర్ ఫేవర్ లార్డ్. దయ పొందిన జీవితం, దయ కలిగిన జీవితం, డబ్బుతో చేయలేనిది, ధనముతో చేయలేనిది నీ దయ ద్వారంగా సాధ్యమే కదయ్యా. Lord, make it happen, Lord. Make it happen, Lord. ఈ రోజు కూడొచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నూతన కార్యాన్ని ప్రారంభించమని. వీరు ప్రార్థన ఇంతటితో అవుతాం కాదయ్యా. నీ సన్నిధిలో ఇంకా పెనుగులాడి ఒక నూతన ప్రారంభం, ఒక నూతన జీవితంతో, ఒక నూతన సృష్టిగా నీ నామ మహిమార్థమే జీవింపజేయమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుచు నామ తండ్రి. ఆమేన్. బిగ్గరగా ఆమేన్ చెప్తామండి.